KBKS topics ki swagatham. Ee roju manam Google trends gurinchi cheptunnam. 2019 lo Google lo mana deshamlo ekkuva top 10 em ethikaru anedi cheptunnam. Topics wise ga Google lo mana deshamlo ekkuva vetkindi first one vachesi cricket world cup, second one vachesi Lok Sabha elections, third one vachesi Chandrayaan 2, fourth one vachesi Kabir Singh, fifth one Avengers Endgame movie, sixth one Article 370, seventh one vachesi NEET results, eighth one Joker movie, ninth one Captain Marvel, tenth one PM Kisan Yojana Gurinchi Vidkar. General topics మొత్తం లో ఈ టాప్ 10 ఇవి ఇప్పుడు జనరల్ గా ఓన్లీ న్యూస్ ఐటమ్స్ వరకు తీసుకుంటే టాప్ 10 ఏమొస్తాయంటే ఫస్ట్ ప్లేస్ లోక్‌సభ ఎలక్షన్స్ కు వస్తాయి సెకండ్ ప్లేస్ చంద్రయాన్ 2 థర్డ్ ప్లేస్ ఆర్టికల్ 370 ఫోర్త్ ప్లేస్ పిఎం కిసాన్ యోజన ఫిఫ్త్ ప్లేస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ సిక్స్త్ ప్లేస్ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ సెవెంత్ ప్లేస్ పుల్వామా దాడి ఎయిత్ ప్లేస్ సైక్లోన్ ఫోని నైన్త్ ప్లేస్ అయోధ్య జడ్జిమెంట్ 10th place Amazon Forest Fire. Google వచ్చిన తర్వాత ఆన్లైన్ లో సేవలు ఏవైనా సరే ఉంటే అవన్నీ మనం Google లోనే వెతుకుతున్నాం. సో ఇలా Google లో మన దేశంలో Google లో ఎక్కువగా వెతికిన విషయాలు ఏంటంటే ఆ సేవల విషయంలో ఏమేం ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఓట్ ఎలా వేయాలి. సెకండ్ వన్ ఆధార్ పాన్ కి ఎలా లింక్ చేయాలి. థర్డ్ వన్ వాటర్ లిస్ట్లో నా పేరు ఎలా చెక్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ నీట్ రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి, నీట్ ఫలితాన్ని ఎలా చెక్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ ట్రాయ్ ప్రకారం, మనకి 2019లో ట్రాయ్ రూల్స్ వచ్చినాయి కదా, ఆ ట్రాయ్ రూల్స్ ప్రకారం ఛానల్స్ని ఎలా ఎంపిక చేసుకోవాలి. సిక్స్త్ వన్ వచ్చేసి హోలీ రంగుల్ని ఎలా జరపాలి. సెవెంత్ వన్ పబ్జి ఎలా ఆడాలి. ఎయిత్ వన్ ఫాస్టాగ్ ఎలా తీసుకోవాలి, ఫాస్టాగ్ ఎలా తీసుకోవాలి. నైన్త్ వన్ పోలింగ్ బూత్ ఎలా తెలుసుకోవాలి. టెన్త్ వన్ జిఎస్టిఆర్ 9 ఎలా ఫైల్ చేయాలి. మనం ఎక్కడికైనా ఒక చోటుకు వెళ్ళేటప్పుడు గూగుల్ని యూజ్ చేస్తాం. ఆ లొకేషన్ మనం ఐడెంటిఫై చేసుకొని గూగుల్లో లొకేషన్ ఐడెంటిఫై చేసుకొని డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్తాం. కార్లో ఉన్నప్పుడు కానీ వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ మనం యూజ్ చేస్తాం. అలా ఎక్కడ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గూగుల్లో ఎక్కువగా వెతికిన టాప్ 10 ఏమేంటియో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ దగ్గరలో డ్యాన్స్ శిక్షణ కేంద్రం, అంటే నియర్ బై డ్యాన్స్ ట్రైనింగ్ సెంటర్. సెకండ్ వన్ నియర్ బై సెలూన్. థర్డ్ వన్ నియర్ బై కాస్ట్యూమ్ స్టోర్. ఫోర్త్ వన్ నియర్ బై మొబైల్ స్టోర్. ఫిఫ్త్ వన్ నియర్ బై శారీస్ షాప్, అంటే చీరల దుకాణం. సిక్స్త్ వన్ నియర్ బై కాదండి, నా ప్రాంతంలో గాలి నాణ్యత సూచి ఎంత అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఆ ప్రాంతం అక్కడ ఆ ప్లేస్లో ఒక ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్లో గాలి నాణ్యత సూచి ఎంత ఉంది అని చెప్పి సెర్చ్ అనేది జరిగింది సిక్స్త్ ప్లేస్లో. సెవెంత్ వన్ నా దగ్గరలో ఫర్నిచర్ దుకాణం, ఫర్నిచర్ షాప్, నియర్ బై ఫర్నిచర్ షాప్. ఎయిత్ వన్ నియర్ బై టాయ్స్ షాప్, పిల్లల బొమ్మల దుకాణం. నైన్త్ వన్ నియర్ బై ఎలక్ట్రానిక్స్ షాప్. టెన్త్ వన్ నియర్ బై స్పా ఎక్కడ ఉంది. గూగుల్లో మనకు తెలియని విషయాలు ఏవైనా సరే మనం తెలుసుకోవడానికి గూగుల్లోనే మనం సెర్చ్ చేస్తాం. మనకి వికీపీడియాలో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది, అలాగే గూగుల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా మనం ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. అలా గూగుల్ ఒక ఆన్లైన్ గురువు అయిపోయింది, ఏ విషయమైనా సరే మనం తెలుసుకునే అవకాశం ఉంది. అలా ఏదైనా ఒక విషయం తెలుసుకోవడం కోసం టాప్ 10 ఏమేమి సెర్చ్ చేశారంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్టికల్ 370 అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆర్టికల్ 370. సెకండ్ వన్ ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి. థర్డ్ వన్ బ్లాక్ హోల్ అంటే ఏంటి. ఫోర్త్ వన్ హౌడీ మోదీ అంటే ఏంటి. ఫిఫ్త్ వన్ ఈ సిగరెట్ అంటే ఏంటి. సిక్స్త్ వన్ క్రికెట్లో డిఎల్ఎస్ పద్ధతి గురించి వెతికారు. సెవెంత్ వన్ అయోధ్య కేసు ఏంటి. ఎయిత్ వన్ ఆర్టికల్ 15 దేని గురించి. నైన్త్ వన్
సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి? 10th వన్, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? NRCI అంటే ఏంటి? నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో గూగుల్లో ఎక్కువగా ఎదిగిన వ్యక్తుల గురించి, పర్సన్స్. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, అభినందన్ గురించి ఎదిగారు. సెకండ్ వన్ లతా మంగేష్కర్, థర్డ్ వన్ యువరాజ్ సింగ్, ఫోర్త్ వన్ ఆనంద్ కుమార్, ఫిఫ్త్ వన్ విక్కీ కౌశల్, సిక్స్త్ వన్ రిషబ్ పంత్, సెవెంత్ వన్ రాను మోండల్, ఎయిత్ వన్ తారా సుతారియా, నైన్త్ వన్ సిద్ధార్థ శుక్లా, టెన్త్ వన్ కోయినా మిత్రా. వీళ్ళు మన దేశంలో టాప్ 10% ఎక్కువగా వెతకబడిన వాళ్ళు. సో 2019లో డిఫరెంట్ టాపిక్స్ మీద గూగుల్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది, టాప్ 10లో ఏమున్నాయనేది చెప్పాను. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్ చేయండి, ప్రమోట్ అవుతుంది ఖచ్చితంగా నా వీడియో వేరే వాళ్ళకి. సో ఎక్కువగా లైక్ చేయండి ఖచ్చితంగా, కామెంట్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్.